ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం రీసెంట్గా కర్నూలుకి సంబంధించిన వీడియో ఏదైతే పెట్టామో, చాలా అద్భుతమైన ఇల్లు అని పెట్టామో, ఆ ఇంటికి సంబంధించిన టోటల్ వీడియో ఒకసారి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పెట్టుమని చాలామంది మనకు కోరడం జరిగింది. సో వాళ్ళందరి ఉద్దేశం మేరకు మనం ఏం చేస్తున్నామంటే, కంప్లీట్గా ఇప్పుడు ఇల్లు అనేది కంప్లీట్, ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఫ్రంట్ లుక్ ఎట్లా వచ్చిందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మన బయట మెయిన్ గేట్ నుంచి ఆ స్టెప్స్ ఎక్కుతూ ఇంటిలోకి వెళ్తే వెనకాల డోర్ ఎట్లా కనపడుతుంది, క్లియర్గా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీరు ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ రోడ్ లైట్లో ఏ విధంగా మనము ఈ డిజైనింగ్ తీసుకున్నాం, దాని తర్వాత డోర్కి సంబంధించిన పిల్లర్ ఎట్లా తీసుకున్నాం, దాని తర్వాత మీకు మెయిన్ డోర్ ఎట్లా కనపడుతుంది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి సంబంధించిన ఈ కంప్లీట్ డిజైనింగ్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఈ కంప్లీట్ కార్నర్ వరకు చూస్తే కనుక మీరు కార్నర్ వరకు కూడా కంప్లీట్ డిజైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవన్నీ సిమెంట్కి సంబంధించిన డిజైన్స్ అండి, ఆర్టిఫిషియల్గా పెట్టింది అయితే కాదు. సో డిజైనింగ్ సిస్టంలో కూడా కంప్లీట్గా కూడా మనం కార్నర్ బేస్డ్ మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇందులో మీరు ఇంకోటి అబ్జర్వేషన్ చేస్తే ఈ రైట్ సైడ్ పిల్లర్స్, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ ఎట్లా వచ్చాయి, దాని తర్వాత ఈ స్వస్తిక్ గుర్తు కూడా మనం ఒకటి పెట్టుకోవడం జరిగింది. సో ఇది కూడా మనకు చాలా ప్లస్ చేస్తుంది. ఈ మూలకు కనిపించేది ఇప్పుడు మన కార్కి సంబంధించిన ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. సో కంప్లీట్ కార్నర్ నుంచి ఒక పార్ట్ వదిలేసేసి గేట్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి మీరు ఫ్రంట్ ఎలివేషన్ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఆర్ఎల్ఆర్, సో వాళ్ళ పూర్వీకుల పేరు పెట్టడం జరిగిందనమాట. సో మనం ఒక్కసారి ఇక్కడ ఈ గేట్ కూడా చూడండి, గేట్ డిజైనింగ్ ఎట్లా వచ్చింది, కంప్లీట్ జాలి జాలి డిజైనింగ్ అనమాట ఇది. సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం ఒక్కసారి ఇంటి ఔటర్ మొత్తం ఒకసారి చూసుకుందాం. ఇంటి ఔటర్ మొత్తం చూసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంటి లోపల పైన ఇవన్నీ కూడా మీకు ఈ ఇదే వీడియోలో నేను చూపిస్తాను. సో లెఫ్ట్ రైట్లో మీరు బిల్డింగ్కి అబ్జర్వేషన్ చేస్తే చిన్న చిన్న డిజైనింగ్స్ అనేవి దీనికి సెట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్గా మనము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు చాలామంది యొక్క భావన ఏంటంటే, ఇట్లా చూడండి ఎక్స్టెండ్ అయింది కదా, సో ఈశాన్యం కట్ అయింది, ఆగ్నేయం కట్ అయిందని మాట్లాడుతున్నారు. వాస్తు పురుష మండలి ఎక్కడుందనేది తెలిసిన వాడే జ్ఞాని. ఆ జ్ఞానవంతుడు మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే మాట్లాడే పరిస్థితి ఉండదండి. అయితే ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, కార్నర్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్నర్స్లో మనం పిల్లర్స్ వేస్తాం. యాక్చువల్ బిల్డింగ్ అక్కడ వరకు కాదు, ఆ లోపల మీకు కరెంట్ బోర్డు కనబడుతుంది కదా, ఆ కరెంట్ బోర్డు వరకే మనకు బిల్డింగ్. సో ఇదంతా ఎక్స్టెండెడ్ పార్ట్. సో ఎక్స్టెండెడ్ పార్ట్ అనేది మీరు కార్నర్స్ పెంచుతారా తగ్గిస్తారా అనేవి ఇవన్నీ సెకండరీ. సో స్లాబ్కి సంబంధించి ఇవన్నీ కౌంట్ ఉండదు. సో చాలామంది భావన ఏంటంటే, ఇక్కడ ఈశాన్యం కట్ అయిపోయింది, ఆగ్నేయం కట్ అయిపోయింది, తూర్పు పెరిగిపోయింది, ఇదేం కట్టడము. అరే మీకు ఇవి తెలియనప్పుడు ముందు తెలుసుకోండి, పురాతన ఇండ్లు ఎట్లా ఉన్నాయి, ఎక్స్టెండెడ్ పార్ట్ ఎట్లా ఉంది, కట్ చేసి ఎట్లా తీసుకుంటారు. ఇవి వాస్తు పురుష మండలి ప్రకారం కట్టిన వ్యక్తికి మాత్రమే దీని యొక్క సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో సాధారణమైన వ్యక్తికి ఇవన్నీ వింతగానే అనిపిస్తాయి. యాక్చువల్గా మనం ఇక్కడ ఈ షెడ్ ఏదైతే వేసామో కంప్లీట్ కార్నర్కి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ అది మూతబడుతుందనే భావన వల్ల ఇట్లా కట్టుకున్నారు. సో 100% మనం ఈ ఇంటి ప్రకారం అయితే కార్నర్ కూడా పెట్టుకోవచ్చు. సో వీళ్ళు పెట్టుకోలేదు, సో కార్ పార్కింగ్కి సపరేట్ తీసుకున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కంప్లీట్ ఆగ్నేయ మూలకున్నాం. సో ఆగ్నేయ మూల నుంచి మళ్ళీ ఒకసారి బిల్డింగ్ ఓవర్ వ్యూ, ఆ లుక్ ఎట్లా వచ్చింది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో మళ్ళీ మనకి ఇక్కడ ఒక మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎవరన్నా వర్కర్స్కి సంబంధించి పైన టాప్ ఫ్లోర్ వెళ్ళాలంటే ఇంటి లోపల నుంచి కాకుండా ఇట్లా బయట నుంచి వెళ్ళడం కోసం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ చిన్న మెట్లు కనిపిస్తున్నాయి కదా. సో దాని తర్వాత ఇంటి రౌండప్లో కూడా మనం చిన్న చిన్న మొక్కలు పెంచుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి అది ఇంట్రెస్ట్ అనమాట, సో నో ప్రాబ్లం. దాని తర్వాత ఇది వచ్చేసి దక్షిణానికి సంబంధించిన డోర్ ఎంట్రెన్స్కి సంబంధించి, సో ఆ డోర్ ఆపోజిట్లో కూడా మనం విండో పెట్టడం జరిగింది. సో ఇది డోర్ అండి, దక్షిణానికి సంబంధించిన డోర్. సో ఈ దక్షిణం డోర్, దాని తర్వాత 2 విండోస్ ఎట్లా వచ్చాయి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఈ 2 విండోస్, దాని తర్వాత ఇంటి లోపల ఎక్కడ కూడా బ్లాక్ పెయింట్ వాడొద్దు అని చెప్పి మనం క్లియర్గా చెప్పాం. సో బ్లాక్ పెయింట్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసేసారు, సో చాలా తక్కువ అన్నమాట వాడకం కూడా. సో కంప్లీట్గా కూడా మనకు క్రీమ్ కలర్ పెయింట్, వైట్ కలర్ పెయింట్ మాత్రమే మనం ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ మెట్లు వచ్చేసి
టాప్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి అంటే టోటల్ టాప్ వరకు ఉంటుంది. సో ఇది ఓన్లీ వర్కర్స్ కోసం అన్నమాట. సో దీన్ని ఇట్లా సెటప్ చేసుకోవడం జరిగింది. సో టాప్ వ్యూ కూడా చూడండి, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ టోటల్ టాప్ పైన ఒక 2 రూమ్స్ మోడల్లో తీసుకున్నారు, ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చొని మాట్లాడడం కోసం. సో దక్షిణానికి సంబంధించిన డోర్ చూశారు, విండోస్ చూశారు కదా. సో మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. ఇందులోనే మీరు పైన అబ్జర్వేషన్ చేస్తే అక్కడ మీకు వెంటిలేటర్ కనపడుతుంది కదా, కరెక్ట్ అది డోర్ మీద మాత్రమే మనం తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మూవ్ అవుతే ఇదంతా కూడా సర్వీస్ ఏరియా, ఏదన్నా బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఉతుకోవడానికి కానీ దేనికన్నా ఉపయోగించడం అని చెప్పాం. సో ఇక్కడైతే ఏమీ ఉపయోగించట్లేదు. సో బట్టలు ఆరేసుకోవడానికి వెస్ట్ సైడ్ ప్రిఫర్ చేశారు. సో ఇది నైరుతిలో చెట్టు అనమాట. మన ఇంటికి సాయంత్రపు నీడ అనేది అంటే ఎండ అనేది పడకుండా నీడ పడే విధంగా, అంటే నీడ ఉండే విధంగా ఇక్కడ మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ అశోక చెట్లు పెంచమని చెప్పాం. ఈ అశోక చెట్లు మనకు నైరుతి వైపు ఉండడం వల్ల చాలా చాలా పవర్ అన్నమాట, మనకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఈ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందంటే మనకు సాయంత్రపు ఎండ పడకపోతే చాలా సూపర్ అన్నమాట. ఆ ఎండ ఎప్పుడు ఇంట్లో పడకూడదనే నియమంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం బయట చెప్పాము, బయట కుదరలేదు కాబట్టి ఇంకా లోపల పెట్టుకోవడం జరిగింది అన్నమాట. సో ఇది నైరుతి మూల నుంచి ఒక వ్యూ చూడండి టోటల్ కంప్లీట్గా. ఆ మూల వరకు చూస్తే మనకు కేవలం దక్షిణానికి సంబంధించిన స్టెప్స్ ఒకటే కనిపిస్తున్నాయి, దక్షిణం డోర్కి సంబంధించి. ఇది మీకు పడమర ఏరియా అండి. పడమరలో చూస్తే మళ్ళీ సెంటర్ ద్వారానికి సంబంధించిన మెట్లు కిందికి రావడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇదంతా వెస్ట్కి సంబంధించిన ఎలివేషన్ డిజైనింగ్. దాని తర్వాత ఇది వచ్చేసేసి కంప్లీట్ కారిడార్ లాగా అనమాట. అంటే ఎట్లా అంటే మీకు వరండా అంటారు కదా, సో ఇది వరండా మోడల్ తీసుకుందాం. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఒక విండో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెంటర్ డోర్ చూపిస్తాను మీకు. ఈ స్టెప్స్కి ఆపోజిట్లో కూడా లెఫ్ట్ సైడ్ గమనిస్తే ఒక చిన్న కిటికీ తీసుకోవడం జరిగింది. సో ఇది బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ వైపు తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు సెంటర్ అబ్జర్వేషన్ చేస్తే మళ్ళీ మీకు మెయిన్ డోర్ కనబడుతుంది ఇక్కడ నుంచి, ఆ జాలి లోపల నుంచి. మీకు మళ్ళీ ఒకసారి నేను లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు టోటల్ వాయువ్యంలో కాకుండా టాయిలెట్స్ ఇక్కడ జరిపి అంటే ఒక భాగం వదిలేసేసి పెట్టడం జరిగింది. సో అది కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండండి, మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం వేస్ట్. సో బ్యాక్ నుంచి ఎట్లా వస్తుంది, పైన ఎలివేషన్ అనేది చూసుకోండి. కంప్లీట్ చిన్న చిన్న డిజైనింగ్ కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. సో ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్ అన్నమాట. ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఎట్లా సెట్ చేయాలనే కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా సెటప్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది చాలా క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో స్టెప్స్ చూసారు కదా, ఇట్లా ఎక్కి లోపలికి వెళ్ళిపోవడం. ఇంకా నెక్స్ట్ కారిడార్లు అంటే మనం వరండా ఏదైతే అనుకున్నాం, వరండాలో కూడా ఇక్కడ నుంచి అక్కడి వరకు టోటల్ ఇంటి చుట్టూ మొత్తం ఇంటికి తిరగొచ్చు. ఇంటికి మనం వరండా తీసుకోవడం జరిగింది. వరండా తీసుకున్న తర్వాత మళ్ళీ ఔటర్లో అంటే స్థలం మొత్తంలో కూడా మనం తిరగడానికి స్పేస్ 2 రకాలుగా దీనికి మనం తీసుకోవడం జరిగింది అన్నమాట. సో చాలామంది ఇంటి వరండా తీసుకోరు, కేవలం ఔటర్ ఒకటి తీసుకోవడం కొంతమంది చేస్తారు. సో ఇందులో మళ్ళీ మనం చెక్ చేస్తే ఇది వాయువ్య మూల అన్నమాట. సో ఇది వాయువ్య మూల. ఈ వాయువ్య మూల నుంచి కరెక్ట్ సమానంగా ఇంటి పారులోనే ఇక్కడ ఒక రూమ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఎవరన్నా వస్తే గెస్ట్కి సంబంధించిన టాయిలెట్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఇప్పుడు వాయువ్య మూల నుంచి మనం చూస్తున్నాం. సో కంప్లీట్ ఇది వాయువ్య మూల. ఆ మూల నుంచి ఇదంతా కంప్లీట్గా క్లియర్ ఓపెనింగ్. దాని తర్వాత ఇది వాయువ్య మూల. ఈ వాయువ్య మూల నుంచి చూస్తే కంప్లీట్ కింది నుంచి పై వరకు చాలా క్లియర్గా మీకు కనబడుతుంది కదా. సో ఇందులో అబ్జర్వేషన్ చేస్తే కనుక మీరు ఈ మూలకు కంప్లీట్ టాయిలెట్ రాకుండా మనం చూసుకోవడం జరిగిందనమాట. సో కంప్లీట్ మూలలకు ఎప్పుడూ కూడా టాయిలెట్ ఇవ్వద్దు. ఎన్ని డిగ్రీలు వచ్చినా ఎట్లా ఉన్నా కూడా మనకు 4 మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇవ్వకూడదు, అది శాస్త్ర నియమం. 4 మూలల్లోనే శక్తి తరంగాలన్నీ వచ్చి ఆగుతాయి. సో ఆ పాయింట్ మాత్రం మర్చిపోకండి. సో మనం మళ్ళీ ఉత్తరంలో చూస్తే కనుక ఉత్తరంలో స్టెప్స్, దాని తర్వాత ర్యాంప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంప్ ఏంటంటే ఎప్పుడైనా వీళ్ళ ఇంటికి ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్తో రావడము, అంటే బయట గెస్ట్లు రావడము, వీల్ చైర్ అంటే నడవలేని పరిస్థితులు ఉంటే వీల్ చైర్ యాక్సెస్తో వాళ్ళని పైకి తీసుకునే వచ్చే విధంగా దీన్ని సెటప్ చేయడం జరిగింది.
సో కంప్లీట్గా ఇక్కడ ఉత్తరాన్ని గోడకు అంటించకుండా ఒక 2 ఫీట్ల గ్యాప్ ఇచ్చి ఈ రూమ్ని అనేది మనం సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసేసి టాయిలెట్ కమ్ ఎవరికన్నా డ్రైవర్కి రెస్ట్ రూమ్ లాగా అనమాట. సో దాని తర్వాత కంప్లీట్ కార్ పార్కింగ్స్ ఎంత స్పేస్ ఉందో అంత పెట్టేయడం జరుగుతుంది. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా, ఎవరైనా బయట నుంచి గెస్ట్ వచ్చినా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ హ్యాండ్ వాష్కి సంబంధించి ఏదైనా చిన్న ఫంక్షన్ కోసం వచ్చినా కూడా హ్యాండ్ వాష్, భోజనాలు ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మనం చేసుకోవచ్చు అనమాట. సో స్పేస్ ఉంది కాబట్టి మనం ఎట్లా కావాలనే దాని బేస్ మీద మనం ఇవన్నీ మౌల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రైట్ సైడ్ స్టెప్స్ చూస్తున్నారు కదా, దాని అటువైపు వచ్చేసి ర్యాంప్ ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ అయితే చాలామందికి తెలుసు, గత వీడియోలో నేను చూపించడం జరిగింది. సో అదొచ్చేసేసి మనకు సంప్ అనమాట, సో రౌండ్లో మనం తీసుకోవడం జరిగింది. సో ఇది ర్యాంప్ అండి, ఇది ర్యాంప్, ఇది చూస్తున్నారు కదా, ఇది ర్యాంప్, ర్యాంప్ ఎక్కి ఇంటి లోపలికి ప్రవేశం అనమాట ఇది. సో సెటప్ చేసే విధానంలో చాలా చాలా కీలకమైన అంశాలన్నీ ఉంటాయి. సో ఈ అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించాలి, వినియోగించుకోవాలి, అది ఖచ్చితం అనమాట. సో కొన్ని కండిషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ అంత ఇంపార్టెంట్ ఉండవు. సో మెయిన్ కండిషన్స్ అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో అవ్వడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది మనం ఉత్తర భాగానికి సంబంధించిన టోటల్ సైడ్ వ్యూ చూస్తున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి ఒకసారి ఈశాన్య మూల ఎట్లా ఎట్లా సెటప్ చేశారు, ఈశాన్య మూలలో ఆ సంప్ ఎట్లా ఉంది, సో ఇవి మళ్ళీ చూద్దాం. సో టోటల్ వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు అబ్జర్వ్ చేయండి. సో కంప్లీట్ చూసుకున్నారు కదా. సో కంప్లీట్ చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇది వచ్చేసి గేట్. సో గేట్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను, ఆ గేట్ నుంచి వచ్చి పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా కాళ్ళు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి దేనికైనా కూడా ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసేసి కంప్లీట్గా మనకు సంప్ అనమాట. సో మళ్ళీ ఎవరైనా పిల్లలు పడతారనే ఉద్దేశంతో జాలి జాలి పెట్టేసేసి దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో కంప్లీట్ మూలలు, 4 మూలలు డిస్టర్బ్ కాకుండా చాలా క్లియర్గా మనం దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో బోర్ కానీ సంప్ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా మెయింటైన్ చేసుకోవడం జరిగింది. సో ఇంటికి కంప్లీట్గా కూడా లైట్ కలర్స్ పెయింట్ మనం వాడడం జరిగింది. వాటర్కి సంబంధించి బ్లూ ఉండాలనే కండిషన్లో బ్లూ కలర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. సో ఇది వచ్చేసేసి మనకు తూర్పు ఎక్స్టెన్షన్ బాల్కనీ లాగా అనమాట. సో ఉత్తర ఎక్స్టెన్షన్ బాల్కనీ, తూర్పు ఎక్స్టెన్షన్ బాల్కనీ, కంప్లీట్ హౌస్ పిక్చర్, కంప్లీట్ హౌస్ వీడియో మీరు ఇప్పుడు క్లియర్గా చూస్తున్నారు. ఇంకా దీని తర్వాత ఫర్దర్ వీడియోస్ అయితే ఏమీ ఉండవు, ఎందుకంటే కంప్లీట్ వీడియో అనేది అందరికీ నేను షేర్ చేస్తున్నాను. సో టోటల్ వీడియో అనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి టోటల్గా వీడియో చూడండి. సో ఇది వచ్చేసి ఉత్తరం గోడకు సంబంధించి. సో టోటల్ సెక్యూరిటీ పర్పస్లో కూడా దీన్ని మొత్తం సెటప్ చేసేయడం జరిగిందనమాట. సో కార్స్ చూస్తున్నారు కదా పార్కింగ్ ఎట్లా వచ్చింది. సో నార్త్కి సంబంధించిన ఎలివేషన్ ఎట్లా వచ్చింది, ఆ డిజైన్ ఎట్లా వచ్చింది. సో ఈ డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు చాలా నీట్గా ఉండాలి, లుక్ వైజ్ చాలా బాగుండాలి. గేట్ అనేది కంప్లీట్ క్లోజ్ కాకుండా, ఎందుకంటే గేట్ లోపల నుంచి గాలి వెలుతురు వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ కలర్స్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో కలర్స్ అంటే ఇట్లా రావాలండి, ఆ గోల్డ్ ఇష్యూ క్రీము, దాని తర్వాత కింద మీరు చూస్తే బ్రౌన్ పట్టి చాలా చాలా బాగుంటుంది. సో తూర్పులో అరుగులు ఉండొద్దు అనే కండిషను, ఆ పనికిమాల కండిషన్ అని వదిలేసేయండి. ఎట్లా పెట్టాలనేది తెలిసినోడు అన్నీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దాని టెన్షన్ తీసుకోకండి. ఇంకా ఇక్కడ చూస్తే కనుక మీరు బిల్డింగ్కి సంబంధించిన వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూ వచ్చేసేసి కంప్లీట్గా మనకు అబ్జర్వ్ చేయొచ్చు మీరందరూ. ఈ బిల్డింగ్ మొత్తంలో కూడా మీరు చెక్ చేస్తే ఇప్పుడు ఈశాన్య మూలకు ఉన్నామండి మనము. సో ఈశాన్య మూల నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్య మూల నుంచి కంప్లీట్ ఒక పిక్చర్ ఎట్లా వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఈశాన్య మూల నుంచి కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ మీకు పార్కింగ్ క్లియర్గా కనబడుతుంది, దాని తర్వాత నార్త్లో ఎంత స్పేస్ పెట్టారనేది మీకు కనబడుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇందులో కనుక ఇంకా మీరు డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే నార్త్లో సెట్ బ్యాక్ ఎక్కువ ఉంది, దాని తర్వాత తూర్పులో తక్కువ ఉంది, అవన్నీ అవసరం లేదండి. సో తూర్పులో బేస్డ్ ఆన్ ఇంటిని బట్టి మనం దీంట్లో చూసుకోవడం జరిగిందనమాట. సో ఈ స్టెప్స్ కూడా చాలా క్లియర్గా మనకు బయట నుంచి వస్తూ అట్లా ఎక్కుతూ వెళ్ళాలి ఇంటి లోపలికి.
అది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో సెటప్ చేసే విధానం అనేది తెలిసిన వ్యక్తి సెటప్ చేయాలంటే చాలా సింపుల్ అండి. సెటప్ చేయడం తెలియనోడు ఇంకా ఎన్ని చెప్పినా అది వ్యర్థమే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వాస్తు పురుష మండలి ప్రకారం కట్టే వ్యక్తి లేడు, ఒరిజినల్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. మనకు సబ్స్క్రైబర్లు కానీ క్లయింట్స్ కానీ ఎవరైతే ప్లాన్ కావాలని వస్తున్నారో వాళ్ళు అట్లానే తయారయ్యారు. సార్ మీరు 100% మాకు ఇవ్వండి, మేము చేస్తామంటారు. మళ్ళీ మాకు మేస్త్రీ దొరకలేదు, మళ్ళీ మా ఇంజనీర్ ఇంత సన్నగంటే నేను చేయనంటున్నాడు. ఎట్లాగండి మీరు చెయ్యలేము అంటే ఇంకా కట్టి ఏం ప్రయోజనం అండి? అంటే ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చి. ఇప్పుడు నాకు ఈరోజు కూడా ఒక క్లయింట్ మాట్లాడారనమాట, ఏంటంటే సార్ మీరు చెప్పిన కొలతలు అంత అక్యురసీగా అయితే కట్టలేకపోతారని చెప్తున్నారు సార్ మరి వాళ్ళు. సరే మామూలు ప్లాన్ ఇవ్వండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే మేము మామూలుగా ఏదో వాస్తు ప్రకారము ఏదో జనరల్గా కట్టేసుకుంటాము, మళ్ళీ సమస్యలు తెచ్చుకుంటాము అనేది. మరి సమస్యలు రాకుండా నేను ప్లాన్ ఇస్తున్నప్పుడు నాకు సమస్యలే లేకుండా నేను దగ్గరుండి చేసుకుంటాను అనే మాట కొంతమందిలో వినపడట్లేదు అండి నాకు, అదొకటి. సో ఈశాన్య మూల ఎక్స్టెండ్ కావద్దనే కండిషన్లో ఇక్కడ చూడండి ఇట్లా గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇదే గ్యాప్ని మనం టోటల్ కార్నర్కి కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేశాము. సో 100% నాలుగు మూలలు కూడా చాలా క్లియర్గా ఓపెన్గా ఉంది. ఇది ఇంటికైనా వరండాకైనా దాని తర్వాత ఈ కాంపౌండ్కైనా ఈ మూడు కూడా చాలా క్లియర్గా మనం సెట్ చేసాం. సో టోటల్ అవుటర్ నుంచి చూస్తే ఇది కంప్లీట్ ఈశాన్య మూల. సో ఇది ఈశాన్య మూల. ఈ ఈశాన్య మూల నుంచి మనం ఇంటి లుక్ కూడా చూస్తే ఇట్లా ఉంటుందండి. మీరు కావాలంటే మనకు కర్నూలు నుంచి కొడుమూరు వెళ్ళే రూట్లో పెద్దపాడు గ్రామం అట్లా క్రాస్ అవుతూ ఉంటే ఈ బిల్డింగ్ మీకు రోడ్ నుంచి కనబడుతూనే ఉంటుంది, చాలా క్లియర్గా కనబడుతూనే ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా పర్ఫెక్ట్ హౌస్ అనేది మనకు వచ్చింది. వాస్తు ప్రకారం అన్నప్పుడు ఇంకా ఎన్నో కండిషన్స్ ఉంటాయండి, మనం ఇక్కడ కొన్ని మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ ఇంకా ఏదైనా ఇతరితర కారణాల వల్ల కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. 100% అన్నప్పుడు చాలా ఉంటాయండి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. చూడండి, సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం. సో మెయిన్ డోర్ నుంచి చూస్తే కనుక డోర్ విత్ 2 విండోస్ ఎట్లా వచ్చాయి, అసలు ఆ సెంటర్ డోర్ ఎట్లా వచ్చింది, దాని యొక్క లుక్ ఎట్లా వచ్చింది ఒకసారి క్లియర్గా చూడండి మీరందరూ. సో పైన వెంటిలేషన్కి సంబంధించి మనం ఎట్లా సెటప్ చేసుకున్నాం, లెఫ్ట్ రైట్ విండోస్ ఎట్లా సెటప్ చేసుకున్నాం, దాని తర్వాత ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫా ఎట్లా పెట్టాము ఇక్కడ చూడండి. ఇది సోఫా అన్నమాట, వస్తే మాట్లాడడానికి ఎవరన్నా కూర్చొని. సో వాళ్ళ పూర్వీకుల ఫోటోలు అండి వాళ్ళు. సో దాని తర్వాత బ్రహ్మస్థానానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఫ్రంట్ రూమ్ నుంచి నెక్స్ట్ రూమ్కి వెళ్ళేటప్పుడు చిన్నగా టోటల్ ఓపెన్ కాకుండా 2 చిన్న కట్ పీస్ లాగా దీన్ని సెట్ చేసాం. ఈ పిల్లర్స్ కూడా చూస్తే చాలా బాగుంటాయి. సో కంప్లీట్ పైన డిజైనింగ్ ఇది కంప్లీట్గా సిమెంట్తో చేసిందండి. ఈ ఇంటి లోపల పీఓపి అనేది వాడలేదు, ఫాల్స్ సీలింగ్ అనేది లేదు. పీఓపి కొంత ఉంది, ఫాల్స్ సీలింగ్ అయితే కంప్లీట్గా దీనితో అవాయిడ్ చేసేసాము. సో ఇక్కడ చూస్తే కనుక మెయిన్ డోర్ నుంచి ఎట్లా క్లియర్ ఉంది చూడండి. ఇది వచ్చేసేసి ఒక చిన్న ప్రైవేట్ రూమ్ అన్నమాట, ఎవరన్నా పర్సనల్గా డిస్కస్ చేయాలి అంటే ఈ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఓపెన్ క్లోజ్ కనిపిస్తుంది కదా. సో ఈ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా మనం చేసుకొని ప్రైవేట్గా కూడా లోపల మాట్లాడుకోవడానికి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని కంప్లీట్గా ఇదంతా ఒక చిన్న రూమ్ అన్నమాట. సో ఒక 11x17 రూమ్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఫ్రంట్ రూమ్ నుంచి బ్రహ్మస్థానం వైపుగా వస్తే లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకు కంప్లీట్గా కిచెన్, కిచెన్కి సంబంధించిన ఒక చిన్న డిజైనింగ్ అన్నమాట, వుడ్ వర్క్లో డిజైన్. ఇది వుడ్ వర్క్ విత్ సిమెంట్ రెండు కలిపింది చేసుకోవడం జరిగింది. సో అదొచ్చేసేసి మనకు పడమరకు సంబంధించిన స్టెప్స్, దాని తర్వాత పడమర సెంటర్ డోర్, దాని తర్వాత మళ్ళీ ఉత్తరంలో డోర్, మళ్ళీ దక్షిణంలో డోర్. సో ఈ 4 అయితే ఉన్నాయి. సో ఇదిగో తూర్పు, దక్షిణము, పడమర, చూస్తున్నారు కదా పడమర. ఇది వచ్చేసేసి ఒక కామన్ టాయిలెట్ అండి. సో ఇది ఉత్తరం వైపుకి వెళ్తున్నాం. సో ఇందులో కూడా ఒక ప్రైవేట్ రూమ్ లాగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ రూమ్. ఇక్కడ టీవీ ఏర్పాటు చేసి ఇంకా ప్రైవేట్గా ఇంటిలో వాళ్ళు చూసుకోవడం కోసం దీన్ని చిన్నగా సెటప్ చేశారు. దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నెక్స్ట్ ఒక బెడ్రూమ్, ఆ లాస్ట్ కనిపించేది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ రూమ్ అనమాట. దాని లెఫ్ట్లో మనకు టాయిలెట్ ఉంటుంది. సో మళ్ళీ మనం బ్రహ్మస్థానం దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఓపెన్ టు స్కై ఎట్లా పెట్టారు ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ దాని రైట్ సైడ్లో వచ్చేసి మనకి కిచెన్ కామన్.
సో ఒకసారి చూడండి లోపల కంప్లీట్ ఎప్పుడు వెంటిలేషన్ ఉండే విధంగా దీన్ని సెటప్ చేశాం. సో వెనకాల కూడా ఒక కిటికీ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ చూస్తే ఇదంతా ఒక డిజైనింగ్ అన్నమాట, వుడ్ వర్క్ సిమెంట్ రెండు కలిపిన డిజైన్లో ఉంటుంది. సో మనకు సింపుల్ సింపుల్ డిజైన్స్ అన్నమాట, ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ బడ్జెట్ కాకుండా చాలా సింపుల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రిడ్జ్కి ఒక చిన్న స్పేస్, లోపల నుంచి చూస్తే కనుక లోపల మళ్ళీ ఆ స్పేస్ వాడుకునే విధంగా కంప్లీట్ కబోర్డ్స్ పెట్టుకోవడము. సో ఇట్లా దాన్ని సెటప్ చేసామన్నమాట. చెట్లు పెట్టుకున్నా కదా, మళ్ళీ మనం కిచెన్ లో కూడా చూస్తే బయట కిచెన్ లో అబ్జర్వేషన్ ఇక్కడ కంప్లీట్ కార్నర్ కి అటాచ్ చేస్తూ మనం షింక్ అనేది తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అదంతా. సో ఇదంతా కిచెన్ కి సంబంధించిన డిజైన్. సో ఇందులో కూడా మనము కంప్లీట్ గా వెలుతురు వచ్చే విధంగా దీన్ని సెటప్ చేసాం. పైన వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కంప్లీట్ గా, ఎందుకంటే కిచెన్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే ఎప్పటి పొగ అప్పుడు బయటికి వెళ్ళిపోతుందండి. చాలా మంది కూడా మనకు చిమ్నీలో ప్రిఫరెన్స్ చేస్తున్నారు. సో చిమ్నీలు ఎవరు ప్రిఫర్ చేయకండి. సో మీరు కనుక కంప్లీట్ గా మనకు ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టేస్తే ఎంత పొగ వచ్చినా మనకి ఇంటి లోపల నుంచి చాలా క్లియర్ గా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ టెన్షన్ ఎవరు తీసుకోకండి. సో నెక్స్ట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి డైనింగ్ ఎట్లా వచ్చింది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఇది బయటికి వచ్చేస్తే కంప్లీట్గా బట్టలు ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇంకా యాక్సెస్ అన్నమాట, ఇంకా బయట ఎక్కడన్నా తిరగొచ్చు అన్నమాట. సో అట్లా దీంట్లో మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి. సో ఈ వరండా ఉండడం వల్ల ఇంటికి చుట్టూ తిరగొచ్చు, మళ్ళీ స్థలం లోపల చుట్టూ తిరగొచ్చు. సో రెండు వైపులు కూడా మనం 100% చాలా క్లియర్గా తిరగడానికి ఇదంతా యాక్సెస్ ఉంటుంది. సో డైనింగ్ ఏరియా ఇవన్నీ చూసేసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు పడమర చూడండి. పడమరలో మనకు ఖచ్చితంగా 15 feet 20 feet డిస్టెన్స్లో విండోస్ పెట్టాలనే కండిషన్లో ఇట్లా క్లియర్ ఓపెనింగ్ అన్నమాట. సో డోర్ టు డోర్ సెంటర్ ఓపెనింగ్ ఉండాలి. మనం ఇప్పుడు ఇంటికి చుట్టూగా తిరుగుతున్నాం. సో ఇంటి చుట్టూగా తిరిగితే ఇది వచ్చేసి పడమర, ఇదేమో ఉత్తరము, ఇందాక చూసిన దక్షిణము. సో ఇంటికి రౌండప్ మొత్తం మనం తిరగడానికి యాక్సెస్ ఉంటుంది. సో మనం ఇందాక బయట చూసాం, ఇప్పుడు వచ్చేసి వరండాలో తిరుగుతున్నాం. వరండాలో ఇదంతా చూస్తే కనుక మనకు ఏమర్థమవుతుందంటే చాలా సింపుల్గా ఇంటికి ఎట్లా మనం రౌండ్గా తిరిగే విధంగా చేసుకోవాలనేది ఒకటి క్లియర్. సో మళ్ళీ ఏనుగులు చూస్తున్నారు కదా, చాలా చాలా సూపర్ మంచి డిజైనింగ్ దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఒక సోఫా మోడల్, మనకు ప్రశాంతంగా బయట కూర్చోవడానికి అనమాట. సో ఎవరన్నా గెస్ట్లు వస్తే ఇక్కడనే డిస్కషన్. సో ఏనుగును కూడా చూడండి, అప్పట్లో మనం డిజైన్ చేసాం కదా. సో రెండు ఏనుగులు అనమాట ఇవి. సో రాయితో చిక్కబడి కంప్లీట్గా దీన్ని మంచి పెయింటింగ్ సెటప్ చేసాము. సో మహాద్వారం అంటే ఇట్లా ఉండాలి, ఇది చాలా చాలా సూపర్. సో ఇప్పుడు మనం కంప్లీట్గా థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. సో థర్డ్ ఫ్లోర్లో ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనం కంప్లీట్ ఆల్రెడీ పార్కింగ్ చూపించాను కదా. సో గేట్ ఇది కంప్లీట్ ఫ్రంట్ సంబంధించిన వే. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు కంప్లీట్, నేను ఇప్పుడు ప్రజెంట్ ఈశాన్యంలో ఉన్నాను. సో ఈశాన్యంలో ఇక్కడ ఒక చిన్న షెడ్ మోడల్లో ఇక్కడ వేసుకోవడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఈశాన్య మూల. చాలామంది ఈశాన్య మూల బరువులు పెట్టొద్దు అవన్నీ మాట్లాడతారు కదా, అవన్నీ ఉండవండి. మనం జామెట్రీ సిస్టమ్ ప్రకారం చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఆగ్నేయంలో ఉంది అండ్ ఈశాన్యంలో ఉంది. సో ఇక్కడ తూర్పు అనేది మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఈశాన్య మూల. సో ఇక్కడ వచ్చేసేసి మీరు చూస్తే ఇది తూర్పు పెరిగిందన్నమాట. సో ఇక్కడ ఆగ్నేయం అనేది ప్రాపర్గానే ఉంది, మనకు ఏం ఇష్యూ లేదు. దాని తర్వాత ఇంటి మూల ఇదండి, ఇది ఇంటి మూల. సో ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్లీ రౌండింగ్. సో ఒకసారి మనం రౌండింగ్ చూసుకొని మళ్ళీ వద్దాం. సో ప్రతి ఫ్లోర్లో కూడా మనం సెట్ బ్యాక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా మినిమం 5 feet 5.5 feet అనేది ఖచ్చితంగా రావాలనే కండిషన్లో ఇది సెటప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది పడమర అన్నమాట. సో పడమరలో చూస్తే మనకు టోటల్ ఊరు కనిపిస్తుంది. సో మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఐరన్కి సంబంధించిన స్టెప్స్ వేసుకోవడం జరిగింది. సో ఇంటికి సంబంధించిన మెయిన్ కార్నర్ ఇది, ఇది మెయిన్ కార్నర్. సో పైకి వచ్చిన తర్వాత ఓన్లీ వన్ సైడ్ తీసేసుకున్నారు కట్టడం. సో ఇది ఫస్ట్, ఇది
వాయువ్యం. దాని తర్వాత కంప్లీట్ బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ వైటిష్ కలర్లో తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఒకసారి మీకు పైన కూడా చూపించేస్తాను, క్లియర్ అయిపోతుంది. చలో పైకి వెళ్తున్నాం. టోటల్ పైనకు వెళ్తే కనుక ఇది వచ్చేసేసి ఎప్పుడన్నా చిన్న చిన్న పార్టీస్ జరిగినప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్నమాట చిన్నగా. సో ఇది వచ్చేసేసి హరివాస్తు బ్రహ్మస్థానం. సో ఇదైతే అందరికీ తెలిసిన విషయమే, దీనిలో ఏ డౌట్స్ అయితే ఉండవు. చూస్తున్నారు కదా కంప్లీట్ ఇది వాయువ్యం, కంప్లీట్ మనకు ఊరే కనబడుతుంది. అక్కడ మీకు ఏదైతే వే కనిపిస్తుందో ఆ వే అట్లా మనము బళ్ళారికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అది బళ్ళారి అడ్రస్, బళ్ళారి రూట్. ఇది కంప్లీట్గా టఫ్ అండ్ గ్లాస్ అన్నమాట, కంప్లీట్ ఇంకా ట్రాన్స్ప్లాంట్ లేకుండా ఇది టఫ్ అండ్ గ్లాస్ వేసుకోవడం జరిగింది. టఫ్ అండ్ గ్లాస్ కానీ రబ్బింగ్ గ్లాస్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ పైన రేకులు కూడా వచ్చేసాయి మనకు. సో నెక్స్ట్ ఒకసారి ఈ థర్డ్ ఫ్లోర్ని మొత్తం మనం అబ్జర్వేషన్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. సో ఇది దానికంటే కింద ఫ్లోర్ అన్నమాట. సో ఇందాక మీకు చూపించాను కదా, సో చూడండి ఒకసారి. సో ఇది వన్ సైడ్ మాత్రమే కట్టడం జరిగింది. సో ఆ వన్ సైడ్లో మీకు వ్యూ ఎట్లా వస్తుందంటే ఇది ఈశాన్యం, ఇది మనకు మెయిన్ డోర్ అనేది కరెక్ట్ అక్యురేట్ సెంటర్ వచ్చే విధంగా దీన్ని తీసుకున్నారు. సో ఇక్కడ అవుట్ సైడర్స్ కోసం టాయిలెట్. ఇది ఆగ్నేయ మూల కాదండి, యాక్చువల్ ఆగ్నేయం ఇది, ఓకేనా? సో యాక్చువల్ ఆగ్నేయం ఈ మూల అన్నమాట. సో అది ఉండదు. సో మనం ఎంటర్ అయితే ఇక్కడ కంటిన్యూ ఎయిర్ సర్క్యులేట్ అయ్యే విధంగా మొత్తం మెష్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఎయిర్ సర్క్యులేషన్ కంటిన్యూగా అవుతుంది. సో ఇదైతే అందరికీ తెలిసిందే, ఏంటండి ఇది బ్రహ్మస్థానం. సో చూడండి ఒకసారి పైనుంచి టాప్ వ్యూ ఇట్లా వస్తుంది, టాప్ వ్యూ. సో దీన్ని కంప్లీట్గా ఒక డిజైనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేశారు. మీరు పైనుంచి చూస్తే కేవలం ఈ నీడలోనే మీకు పైన బ్రహ్మస్థానం కనబడుతుంది. ఇదిగోండి ఈ బ్రహ్మస్థానం లుకింగ్ అనేది కింద వరకు కనబడుతుంది. సో ఇక్కడ జిమ్కి సంబంధించి ఒక రూమ్ లాగా ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగింది అన్నమాట. సో టోటల్ టాప్లో ఒక గెస్ట్ రూమ్ పెట్టారు వీళ్ళు. సో ఇది వచ్చేసి లిఫ్ట్కి సంబంధించింది, ఇది గెస్ట్ రూమ్ పెట్టారు. సో ఈ గెస్ట్ రూమ్ ఎవరైనా ఉన్నారా? సో ఇది గెస్ట్ రూమ్ అండి, ఇది ఒక రూమ్ అన్నమాట అంతే. సో ఇది వచ్చేసేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వ్యూ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే కూడా ఇక్కడ కూడా మనకు టోటల్గా తూర్పు ఎక్స్టెన్షన్ తీసేసుకొని ఈశాన్యం అనేది అక్యురేట్గా అదే మూలకు సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆగ్నేయం కూడా అట్లానే సెట్ చేశాం. సో మనం పైన చూసిన విధంగానే బాల్కనీస్ అవి, బాల్కనీస్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఒక సరౌండింగ్ వెళ్దాం. సో దక్షిణం అన్నమాట ఇది. సో పడమర మళ్ళీ. సో సెంటర్ టు సెంటర్ అయితే కంప్లీట్గా మనకు క్లియర్గా పెట్టడం జరిగింది. మనం టోటల్ కార్నర్స్లో అయితే టాయిలెట్స్ రావద్దు అంటాం కదా, సో ఇక్కడ ఒక భాగం వదిలేసేసి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట.
సో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కంప్లీట్గా కార్ పార్కింగ్, ఉత్తరం ఇవన్నీ మనకు కనబడతాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి టోటల్ G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ వీళ్ళు ఉంటారు, ఫస్ట్ ఫ్లోరు ఎవరైనా రిలేషన్స్ వచ్చిన వాళ్ళ కోసం. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇక్కడ చూడండి, సో 2 విండో ఇక్కడ, ఇక్కడ 3 విండోస్ వచ్చాయి, ఇక్కడ 3 విండోస్, సెంటర్ డోర్. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్నల్గా చూస్తే కనుక సో ఇది అక్యురేట్ బ్రహ్మస్థానం, మళ్ళీ సేమ్ పాయింట్. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్, సేమ్ మళ్ళీ బ్రహ్మస్థానం. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ. సో ఇదొక బెడ్రూమ్, నెక్స్ట్ మనం ఇందాక చూసిన బెడ్రూమ్, నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. దాని తర్వాత ఇక్కడ ఈశాన్యంలో కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అన్నమాట ఇది. సో మళ్ళీ ఇక్కడ బ్రహ్మస్థానం నుంచి మనం చూస్తే కనుక కింద వ్యూ, సో పైన కూడా చూస్తే చూడండి మనకు ప్రతిమ కింద కనబడుతూ ఉంటుంది. ఇదిగోండి బ్రహ్మస్థానం పైన. సో ఇదంతా వ్యూ చూసారు కదా, ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ బెడ్రూమ్స్ అండి, అంటే ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి, ఇది మళ్ళీ కిందికి వెళ్ళడానికి. ఇది ఇప్పుడు మళ్ళీ మనం కిందికి వచ్చేస్తున్నాం. కిందికి వచ్చేసేసి మీకు ఏం చేస్తానంటే, ఒక్కసారి నేను అవుటర్ నుంచి ఒక్క వ్యూ మళ్ళీ ఇంటి లోపల ఒక్కసారి నేను చూపిస్తాను. సో ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి, ఎందుకంటే ఇది ఫైనల్ వీడియో అనమాట. సో కిందికి దిగిపోయాను కదా, ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అవుటర్ వ్యూ అనేది ఎట్లా ఉంది అనేది మీరు చాలా క్లియర్గా చూడండి. మెయిన్ డోర్ 2 విండోస్, మళ్ళీ సేమ్ ఈక్వల్ బ్యాలెన్స్లో మళ్ళీ 2 విండోస్, మళ్ళీ లాస్ట్లో 2 విండోస్. అంటే మనం బ్యాలెన్సింగ్ అండ్ జామెట్రీ సిస్టమ్ ప్రకారం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నియమాల ప్రకారమే మీరు ఇల్లు అనేది కట్టాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టడానికి ఉండదు. ప్రధాన ద్వారానికి 2 కళ్ళు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రానున్న వీడియోస్లో, అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో, అసలు ఎన్ని దోషాలు మీరు ఇన్ని రోజులు కట్టారనే మొత్తం దాని చరిత్ర మొత్తం మీకు బట్ట బయలు చేస్తాను నేను. శాస్త్రంలో ఏం రాయబడిందో అవన్నీ కూడా మీకు తీసి చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకసారి మళ్ళీ లోపల వ్యూ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు చూడండి ఒకసారి కంప్లీట్గా ఈ అవుటర్ వ్యూ ఎట్లా వచ్చింది. అవుటర్ వ్యూ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు చాలా మెయిన్ వరకు అయితే అవుటర్ వ్యూనే. మీకు ఇన్నర్ వ్యూ ఆల్రెడీ చూపించాను, ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూడండి. మీరు 1-2 సార్లు వీడియో చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను మేజర్గా ఇప్పుడు మెయిన్ డోర్ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అవుటర్ నుంచి ఆ ఇంటి లోపల లుక్ ఒకసారి చూడండి ఎట్లా వచ్చింది. ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో సోఫా, రైట్ సైడ్లో ఒక రూమ్, లెఫ్ట్లో పూజ, దాని తర్వాత కిచెన్. మళ్ళీ బ్రహ్మస్థానం దగ్గరకు వస్తే బ్రహ్మస్థానం నుంచి టోటల్ ఓపెన్, టాప్ వరకు కంప్లీట్ ఓపెన్ ఉంటుంది. పైన చాలా స్ట్రెంగ్త్లో మనం స్టీల్ రాడ్స్ అవన్నీ పెట్టేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు అది కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. సో ప్రేక్షకులు అడిగిన విధంగా నేను కంప్లీట్ హౌస్కి సంబంధించిన వీడియో అనేది మీ అందరికీ నేను చూపించాను కదా. సో మీరందరూ 1-2 సార్లు ఈ వీడియో చూడండి. మళ్ళీ ఆ డౌట్ ఈ డౌట్ ఏమైనా ఉంటే కనుక మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి. కంప్లీట్ హౌస్కి సంబంధించిన వీడియో మీకు చూపించడం జరిగింది. మెయిన్ డోర్, విండోస్ ఎట్లా వచ్చాయి, అవుటర్ ఎట్లా వచ్చింది, వరండా ఎట్లా వచ్చింది. ఖచ్చితమైన నియమం వరండా తీసుకుంటే చాలా సూపర్ అండి. సో మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.